బాధ్యతలు అప్పగించారు. బుధవారం నుంచే అధికారులు వీధుల్లో ఉంటారు. మరోవైపు జాతర కోసం 8,000 మంది పోలీసులతో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. 8 మంది ఏఎస్పీలు, 45 మంది డిఎస్పీలు, 140 మంది సిఐలు, 443 మంది ఎస్ఐలు, 18 మంది మహిళా ఎస్ఐలు, 496 మంది ఏఎస్ఐ హెడ్ కానిస్టేబుళ్లు, 3,196 మంది కానిస్టేబుళ్లు, 994 మంది ట్రాఫిక్ కానిస్టేబుళ్లు, 1,000 మంది హోంగార్డులు సహా 11 యూనిట్ల డిస్ట్రిక్ట్ గార్డులు జాతర సందర్భంగా రక్షణ ఏర్పాట్లను పర్యవేక్షించనున్నారు. వీరితో పాటు అవసరమైతే ఇతర బలగాల సహాయం కూడా తీసుకుంటామని ఎస్పీ రాజేష్ కుమార్ చెప్పారు. అటు భక్తుల తాకిడిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ప్రత్యేకంగా మేడారానికి ఆర్టీసీ బస్సులను నడపాలని నిర్ణయించింది. 3,100 ఆర్టీసీ బస్సులను అందుబాటులో ఉంచనున్నట్టు తెలిపింది. మరో 30,000 ప్రైవేటు వాహనాలు కూడా మేడారానికి రాకపోకలు సాగించనున్నాయి. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసు శాఖ కూడా ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. గణగణ గంటల మూతల మధ్య భక్తకోటి ఘనంగా నివాళులు అర్పించే మేడారం జాతర గడియలు దగ్గర పడ్డాయి. వీర వనితలు వనదేవతలుగా కొలువు తీరేందుకు పచ్చని అడవి పారాను దిద్దుకుంటోంది. జాతి విముక్తి పోరాటంలో అసువులు వాసిన కోయబిడ్డలకు మొక్కులు చెల్లించడమే కాదు, వారు చూపిన బాటలోనే నడుస్తామని ఆన తీసుకునేందుకు తెలంగాణ జనం ఇప్పుడు మేడారానికి ప్రయాణం కట్టారు. విడుదల సంతోష్తో విజయ్ కుమార్, టీ న్యూస్, వరంగల్.